మన టాలీవుడ్లో స్టార్ హీరోస్ గా గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత సడన్ గా కనిపించకుండా పోయిన హీరోస్ ఎవరో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఇదే మొదటిసారి మన వీడియో చూడటమైతే ఈ వీడియోకు ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 వేణు తొట్టెంపొడి. వేణు తొట్టెంపొడి గారు స్వయంవరం మూవీతో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుని తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. స్వయంవరం మూవీ తర్వాత కొన్నాళ్ళు వరుస మూవీస్ తో దూసుకుపోయారు వేణు తొట్టెంపొడి గారు. ఆ తర్వాత వేణు తొట్టెంపొడి గారు నటించిన మూవీస్ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్స్ అవుతుండటంతో క్రమంగా ఆఫర్స్ తగ్గి మన టాలీవుడ్ కు దూరం అయ్యారు వేణు తొట్టెంపొడి గారు. నెంబర్ 2 తరుణ్ గారు. తరుణ్ గారు చైల్డ్ ఆర్టిస్ట్ గానే తన కెరీర్ ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత నువ్వే కావాలి మూవీతో మన టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన తరుణ్ గారు ఫస్ట్ మూవీతోనే ఇండస్ట్రీ హిట్ ని సొంతం చేసుకుని తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నువ్వే కావాలి మూవీ తర్వాత వరుస హిట్స్ అందుకుని స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు తరుణ్ గారు. ఆ తర్వాత తరుణ్ గారు నటించిన మూవీస్ వరుస ఫ్లాప్స్ అవుతుండటంతో 2018లో వచ్చిన ఇది నా లవ్ స్టోరీ మూవీ తర్వాత మరే ఇతర మూవీస్ లో నటించలేదు తరుణ్ గారు. నెంబర్ 3 వడ్డే నవీన్. వడ్డే నవీన్ గారు 1997లో రిలీజ్ అయిన కోరుకున్న ప్రియుడు మూవీతో మన టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ మూవీతోనే మంచి హిట్ ని సొంతం చేసుకుని తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వడ్డే నవీన్ గారు. మొదట్లో వరుస హిట్స్ తో దూసుకుపోయిన వడ్డే నవీన్ గారు ఆ తర్వాత నటించిన మూవీస్ బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో క్రమంగా ఆఫర్స్ తగ్గి మన టాలీవుడ్ కు దూరం అయ్యారు వడ్డే నవీన్ గారు. నెంబర్ 4 అబ్బాస్ గారు. అబ్బాస్ గారు ప్రేమదేశం మూవీతో మన టాలీవుడ్ కు పరిచయం అయ్యి ఫస్ట్ మూవీతోనే హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పలు మూవీస్ లో నటించిన అబ్బాస్ గారు మన టాలీవుడ్ లో హీరోగా రాణించలేకపోయారు. నెంబర్ 5 జయాకాష్. జయాకాష్ గారు ఆనందం మూవీతో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత హీరోగా అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన జయాకాష్ గారు మన టాలీవుడ్ లో రాణించలేకపోయారు. ఈ వీడియోకు ఒక లైక్ చేసి వీరిలో మీకు ఇష్టమైన హీరో ఎవరో కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ వెళ్తూ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.